ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కొరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. గోడితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకోకూడదంటారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం అదే. చంద్రబాబు నాయుడు ఒకవైపున అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంటే, ఇంకో పక్కన తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నటువంటి పెద్ద శాపం కాబోతున్నాయి. అయితే వాస్తవానికి చంద్రబాబు నాయుడికి కూడా ఈ గ్రౌండ్ లెవెల్ కంట్రోలింగ్, ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారో లేదా మంత్రులు నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారో, వాళ్ళందరూ ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేస్తున్నారు ఆయనకు. ఏంటంటే రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే పోలీస్ స్టేషన్లు కానీ, రెవెన్యూ కార్యాలయాలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలన్నీ పనిచేసినాయి. అలా పనిచేసేయడం వలన ఈ రోజున ఆ పార్టీ మొన్నటిదాకా స్ట్రాంగ్గా వచ్చింది. రెండుసార్లు కూడా వాళ్ళు అధికారంలోకి రావడానికి కారణం అదే. మనం గతంలో మీరేం స్వేచ్ఛనీయకుండా మొత్తం తీసుకెళ్లి అధికారులకు అప్పచెప్పేయడంతో అధికారులు ఇష్టారాజ్యం అయిపోయింది. మా మాట ఎవరు వినకపోయేటప్పటికీ మమ్మల్ని నాయకులు కానీ కార్యకర్తలు కానీ పట్టించుకోలేదు. దీంతో పార్టీ కంటిన్యూగా రెండు దఫాలు ఓడిపోయింది అనేది చంద్రబాబు ఎదుర్కొండా వీళ్ళందరూ తీసుకెళ్లి ప్రొజెక్ట్ చేసినటువంటి విషయం. ఆ కారణంగానే ఈనాడు చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎవరు ఏ తప్పు చేసినా సరే కాపాడుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఒక చింతమనేని ప్రభాకర్ కావచ్చు, ఒక బోండమ్మ కావచ్చు, ఒక కేశినేని కావచ్చు, ఒక గంటా శ్రీనివాసరావు వ్యవహారం కావచ్చు, కిషోర్ బాబు వ్యవహారం కావచ్చు, ఏ వ్యవహారాల్లోనైనా సరే ఆరోపణలు వచ్చినా ఎదురుదాడి చేశారు తప్పించి గతంలోకి మళ్ళీ కఠినంగా వ్యవహరిస్తారన్నటువంటి పేరుని పూర్తిగా చెరిపేసుకున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి అంశం మంచి అడ్మినిస్ట్రేటర్గా గతంలో పనిచేశారు, మొత్తం దెబ్బతిన్నటువంటి దిగజారిపోయినటువంటి అధికార యంత్రాంగపు వ్యవస్థనంతా కూడా గాడిన పెట్టినటువంటి వ్యక్తి మంచి అడ్మినిస్ట్రేటర్ అనేటువంటిది ఒకటి. రెండవది అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తారు. మూడవది లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రాటజిక్గా వ్యవహరిస్తారు. ఈ మూడిట్లలో నెంబర్ వన్ ఫెయిల్ అయిపోయింది. అందులో గతంలో ఏదైతే కంట్రోల్ చేశారో ఆ కంట్రోలింగ్ ఇప్పుడు ఏమాత్రం లేదు. నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాల వ్యవహారాల్లో విపరీతమైనటువంటి జోక్యం చేసుకుంటున్నారు. ఎస్ఐల ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ దాకా ప్రతి ఒక్కటి స్థానిక నాయకుల ఇష్టం వచ్చినట్టే నడుస్తుంది. అంటే అలా ఎప్పుడైతే రికమెండేషన్ల మీద బదిలీలు చేయించుకుంటారో వాళ్ళెవడో కూడా దేశానికో జనానికో పనిచేయరు, కేవలం పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు. అది సాధారణ జనాల్ని దెబ్బతీసేటువంటి పరిణామం. దీంతో అక్కడ వ్యవస్థ మీద కంట్రోల్ కోల్పోయారు. రెండవది అభివృద్ధికి సంబంధించి ఎంత చేసినా ఇందిరాగాంధీ నుంచి వాజ్పేయి దగ్గర నుంచి ఈ రోజున ఉన్నటువంటి మోడీ దాకా ఎంత చేసినా విమర్శలు చేసే ఎప్పుడు ఉంటే దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అది ఫైనల్గా తేలేటువంటి అంశం. కానీ అభివృద్ధికి సంబంధించి పబ్లిక్ చేతికి వెళ్ళేటువంటి సదుపాయాల విషయంలో, ఒక రాజశేఖర రెడ్డి టైంలో ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ కావచ్చు, పెన్షన్లు ఇంటి దగ్గరికి చేరేటువంటి సదుపాయం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో అంత స్వేచ్ఛగా అభివృద్ధి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఇక్కడ జన్మభూమి కమిటీలు లేదా పార్టీ కమిటీలు అడ్డుపడుతున్నాయి. ఆ పార్టీ కమిటీలు పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే పెన్షన్లు ఇచ్చి, పార్టీ కార్యకర్తలు చెప్పినటువంటి వాళ్ళకే ఇల్లు ఇచ్చి, పార్టీ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే అన్నీ ఇస్తే మిగతా సాధారణ ప్రజలందరూ కూడా ఇవాళ పార్టీకి అనుకూలంగానో అనుబంధంగానో పనిచేయాలి, లేకపోతే వాళ్ళకి ఏది రాదు. అట్లా రానటువంటి వాళ్ళు ఎక్కువైనప్పుడు వాళ్ళందరూ కూడా నెగిటివ్గా ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదొకటి చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మూడవది లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఒక పక్కన తప్పు జరిగినటువంటి సమయంలో చిట్ట చివరి నిమిషంలో ఒకటి జోక్యం చేసుకుని మాట్లాడటం, తర్వాత వాళ్ళ హయాంలో జరిగింది, వీళ్ళ హయాంలో జరిగింది అనేటువంటి విమర్శలు అనవసరం. వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టినే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మీరు ఈవేళ అధికారంలోకి వచ్చాక అలాంటి ఆరోపణ రాకుండా త్వరగా ప్రవర్తిస్తారు, త్వరగా జోక్యం చేసుకుంటారు అనుకుంటే మాత్రమే మీ వెనకాల ఉంటారు. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు. ఓవరాల్గా ఈ మూడు ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో ఆ మూడింటిని కూడా క్రమంగా కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక పక్కన అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చూపెడుతున్నారు, రైట్? ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి తోడు జరగనటువంటి ఖాళీ స్పేస్ కూడా అక్కడ కనబడుతుంటుంది రేపు పొద్దున ఫ్యూచర్లో. కాబట్టి ఇది 50-50 బ్యాలెన్స్ అయితే, నెక్స్ట్ ఎవరైతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళని గాడిన పెట్టకపోతే రేపు పొద్దున వాళ్ళందరూ ఎన్నికల సమయానికి ఎదురు తిరిగి తెలుగుదేశాన్నే దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి, అట్లాంటి వాళ్ళని పెట్టుకున్నందుకు తెలుగుదేశం పార్టీ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు మోదీలు అట్లాంటి వాళ్ళందరికీ చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా ఉంటే కనుక ఇబ్బంది ఉండదు అనుకుంటున్నారు. కానీ గతంలోకి మళ్ళీ లేదు పరిస్థితి. ఈవేళ టికెట్ ఇవ్వకపోతే వెంటనే టికెట్ ఇవ్వడానికి అవతల పార్టీ సిద్ధంగా ఉండేటప్పుడు ఎక్కడి నుంచి పోతుంది, అప్పుడు ఓటింగ్ ప్యాటర్న్లో చీలికొచ్చిందంటే పార్టీకే దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది.
వీటికి తోడుగా బీజేపీ మీద ఒంటే కాలుతో లెగుస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కంటిన్యూగా బీజేపీని బద్నాం చేసే కార్యక్రమంలో అటు సోషల్ మీడియా పరంగా ఇటు పక్కన ఉన్నటువంటి పార్టీ పరంగా కూడా చాలా టాక్టికల్గా వ్యవహరిస్తున్నారు. నిన్నటిదాకా వాళ్ళు కూడా వాళ్లతో కూడా వచ్చినటువంటి ఒక 10% ఓట్లు కూడా ఈవేళ తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కీలకమైన ఈవేళ ఆ 10% ఓట్లని మీరు నాశనం చేస్తే రేపు పొద్దున ఆ 10% తగ్గిన తర్వాత మీకు తగ్గేటువంటి ఒకటే దెబ్బతీస్తుంది. ఈ విషయాన్ని గుర్తించకుండా పార్టీ అధిష్టానం మనకి స్వేచ్ఛ ఇచ్చింది కదా అనేసి విచ్చలవిడిగా బీజేపీని బద్నాం చేసేటువంటి కార్యక్రమం తెలుగుదేశం శ్రేణులన్నీ తలమునకలైపోయినాయి. దాని ఎఫెక్ట్ కూడా రేపు పొద్దున కనబడుతుంది. మరి ఇవన్నిటిని ఎట్లా సాల్వ్ చేసుకుంటారన్న దాని మీదనే టీడీపీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.